महाराष्ट्र कोल्हापुर महालक्ष्मी अत्यंत पवित्र यात्रा स्थल रजोगुण संपन्नर आदिपराशक्ति अंबाबाई कोल्हापुर क्षेत्र में कोलुवै उंदनी प्रतीति वीर अम्मवारी अंबाबाई अनी पिलुस्तारु आलयं महाराष्ट्र कोल्हापुर पंचगंगा नदी ओड्डुन उन्नदी अम्मवारी अष्टादश शक्ति पीठालो इकड़ सतीदेवी नेत्रालु पड्डायनी चेबुतारु स्कांद पुराणं देवी भागवतालो क्षेत्रान्नी करवीर नगरमनी देविनी करवीर महालक्ष्मी अनी प्रस्तुतिंचारु परमशिवुडिकी काशी एला अविमुक्त क्षेत्रमो श्री महाविष्णुवुकु लक्ष्मीदेविकी इदी अविमुक्त क्षेत्रम वारी क्षेत्रान्नी एप्पुडू विडवकुंडा उंटारु प्रलय कालंलो शिवुडु तन त्रिशूलंतो काशी पट्टणान्नी एत्ति रक्षिंचिनट्लु महालक्ष्मी ई क्षेत्रान्नी तन करमुलतो एत्ति रक्षिंचिंदि अंदुके आविड करवीर महालक्ष्मी अयिंदी अनि अंटारु मृग महर्षि चेसिन अवमानान्नी तट्टुकोलेनि महालक्ष्मी వైకుంఠాన్ని విడిచి సహ్యాద్రి పర్వత ప్రాంతంలోని కొల్హాపూర్లో వెలసారని ఒక కథ. సుమారు 6000 సంవత్సరాల క్రితం ఆలయం ఇది. తరువాత అనేక రాజుల సమయాలలో అభివృద్ధి చెందిన ఈ మందిరం విశాల ప్రాంగణంలో హేమాడ్ పంత్ శైలిలో శిల్పకళా నైపుణ్యంతో నిర్మింపబడింది. నాలుగు దిక్కులా ముఖద్వారాలు ఉన్నాయి. ఆలయం 5 గోపురాల కింద ఉంటుంది. శంకరాచార్యుల వారు ఈ ఆలయాన్ని దర్శించి ఇక్కడ శ్రీచక్రాన్ని స్థాపించారు. కొల్హాపూరి మహాలక్ష్మి విగ్రహం ఒక ప్రశస్తమైన మనిశిల. గర్భగుడిలో అమ్మవారి విగ్రహం సుమారు 6 అడుగుల చదరంగా ఉన్న ఎత్తైన వేదిక మీద 2 అడుగుల పీఠం దాని మీద మహాలక్ష్మి కూర్చొని ఉన్న భంగిమలో ఉంటుంది. నాలుగు చేతులలో పండు గద డాలు పానపాత్ర ధరించి ఉంటుంది. అమ్మవారి తలపై ఆదిశేషుడు తన 5 పడగలతో ఛత్రం పడుతున్నట్లుగా ఉంటాడు. నల్లని ముఖంతో దివ్య ఆభరణాలతో వెలిగిపోయే ఈ దేవిని చూడటానికి రెండు కనులు సరిపోవంటారు భక్తులు. మహాప్రళయ కాలంలో కూడా లక్ష్మీదేవి ఈ క్షేత్రాన్ని వీడదని పురాణ ప్రతీతి. అందుకే కొల్లాపూరును అవిముక్త క్షేత్రంగా వ్యవహరిస్తారు. సంవత్సరానికి 2-3 సార్లు 3 రోజుల పాటు సూర్యాస్తమయ సమయంలో సూర్యుని కిరణాలు పడమటి దిక్కులో గల చిన్న కిటికీ గుండా అమ్మవారి ముఖాన్ని తాకుతాయి. ఈ ప్రత్యేక దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో వస్తారు. చైత్ర మాసంలో వచ్చే పౌర్ణమితో పాటుగా నవరాత్రులప్పుడు అమ్మవారికి వేడుకలు జరుపుతారు. ప్రతి శుక్రవారం సాయంత్రాలలో పౌర్ణమి నాడు అమ్మవారిని ఆలయం వెలుపల ఊరేగిస్తారు. మహారాజ భవనం సుమారు 200 గదులతో 3 అంతస్తులతో విశాలమైన మైదానం మధ్యలో ఉంటుంది. ఆనాటి రాజుల ఆయుధాలు రాజరికపు సామాగ్రి మొదలైనవి ఇందులో పొందుపరిచారు.